హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మన ఇంట్లో బిగ్ బాస్ సో మీ అందరికీ తెలిసిందే లాస్ట్ ఎపిసోడ్ లో నామినేట్ అయిన ఇంటి సభ్యులు సెల్ఫీ సౌమ్య పబ్జి అనూప్ అఖిల్ జాక్సన్ సో ఈ ముగ్గురులో ఎవరు సేఫ్ గా ఉన్నారో ఎవరు ఇంట్లో నుండి వెళ్ళబోతున్నారో తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి ఎందుకంటే లాస్ట్ లో చిన్న ట్విస్ట్ ఉంది సో ఇంకెక్కువ వాకుండా అప్పటి నుంచి ఎక్కువనే వాగుతున్నావు ఓకే ఇట్స్ ఓకే బ్రా మన ఏంటి బిగ్ బాస్ టీవీలోకి వెళ్ళిపోదామా హాయ్ పీపుల్ హాయ్ సర్ హాయ్ వాట్స్ అఖిల్ ఏంటి అంత డల్ గా షర్ట్ లేకుండా వచ్చినావు అంటే నా బట్టలు ఆరలేవు సార్ ఇంకా ఆ ఏంటి సమయం ఉతకలేదా నీ బట్టలు సమయం ఉతుకుతదా నేను ఉతుకుతా అసలు ఈ ముగ్గురు బట్టలు నేనే ఉతుకుతున్నా తెలుసా యాక్చువల్లీ నా బట్టలు ఆరుతుండే ఇద్దరు కలిసి ఏం చేశారు నా బట్టలు కింద పడేసి ఇలా బట్టలు ఆరేసుకోరు ఎంత అన్యాయం సార్ అది చాలా కష్టపడుతున్నావు అన్నమాట అవును సార్ చాలా కష్టపడుతున్నా నేనైతే కానీ అఖిల్ నీ బిహేవియర్ లాస్ట్ ఎపిసోడ్ లో చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది అఖిల్ చాలా అంటే చాలా నేనేం చేశాను నేను మంచిగా ఉండే కదా అందరితోటి ఏమైందో నీ తెలీదా దీని మీద నేను ఏం చేయలేదు సరే కొంచెంసేపు ఈ విషయం పక్కన పెడదాం సో అను అఖిల్ పై నీ అభిప్రాయం ఏంటి అఖిల్ చాలా మంచోడు అఖిల్ ఇస్ బెస్ట్ ఓ అఖిల్ ఇస్ బెస్ట్ సౌమ్య అఖిల్ నీతో ఎలా ఉంటాడు అంటే అఖిల్ పైన అభిప్రాయం ఏంటి అఖిల్ మంచోడు అన్ని పనులు చేస్తాడు అఖిల్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఓ బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ వెరీ గుడ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు ఇద్దరు మధ్యలో పాజిటివ్ గా ఉంది రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంటారు ఎందుకంటే ఆబ్వియస్లీ నేను మంచోడు కాబట్టి కానీ నువ్వు వీళ్ళ వెనకాల చేసే పనులు వీళ్ళకి తెలియదు అనుకుంటా సో ఒకసారి ఏవి ప్లే చేయమంటావా సరే ప్లే చేయండి చూస్తాను నేను మంచోనే నాకు తెలుసు ఓకే బిగ్ బాస్ ఆంటీ ఒకసారి అఖిల్ ఏవి ప్లే చేయండి చూద్దా ఏవి లేముందు వాళ్ళిద్దరు నామినేట్ అయిపోతే ఎలిమినేట్ అయిపోతే తెలిసేది నేనే బిగ్ బాస్ టైటిల్ నాదే ఎన్ని ప్లాన్లు వేసావు అఖిల్ బిగ్ బాస్ టైటిల్ కొట్టడానికి కానీ నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా మా బిగ్ బాస్ ఆంటీ కెమెరాకి దొరుకుతావు అన్న చిన్న లాజిక్ మర్చిపోయావు ఇది ఎలా మర్చిపోయావు ఎక్స్క్యూజ్ మీ హోల్డ్ ఇది మీ ఇల్లు కాదు గొడవ పట్టడానికి మీ ఇల్లే అయినది ఒక గేమ్ షో లో ఫాలో అవ్వండి సో అఖిల్ సౌమ్య సెల్ఫీ సౌమ్య నేను సెల్ఫీలు దిగుతున్నావండి ఇక్కడ నాకు మండిపోతుంటే లిట్ అండ్ స్టోరీ పెడతావా ఫోన్ పగిలిపోతుంది ఫోన్ తీసి పక్కన పెట్టు ఫోటో కూడా దిగండి అనూప్ ఇక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ అవుతుంటే నేను కూడా సీరియస్ ఆడుతున్నా అర్థమైందా ఇప్పుడు అది ఆపుతావు ఆప ఏ నేను ఆపపో అరే ఆపురా ప్లీజ్ రా అరే కొన్ని ఎంతసేపు అయితే చెప్పురా చాలా టైం అవుతుంది గమ్మున ఉండవు అరే ఆపురా ఎక్కువ నీళ్ళు అనుకో హెడ్ షాట్ ఇచ్చేస్తాం సీపర్ కట్ తోటి నేను హెడ్ షాట్ ఇస్తా సో అఖిల్ కమింగ్ టు యూ మీ ముగ్గురులో ఎవరి ఇంట్లో నుండి వెళ్ళిపోతారు అనుకుంటున్నావు ఆబ్వియస్లీ నేనైతే కాదు సార్ ఓ వెరీ కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ కాదు సార్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అస్సలు కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు తెలుసు నేను ఎలిమినేట్ కానని మరి నువ్వు లాస్ట్ ఎపిసోడ్ లో చేసిన పనులు ఏంటి ఫ్లోలో అయిపోయింది అట్లా దానికి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారో నీకు తెలుసా ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్ లో నువ్వే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు నిజమా సో అఖిల్ ఐఎమ్ వెరీ సారీ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండదో నిర్ణయించేది నేను నువ్వు కాదు తెలుసా అండి మరి ఎందుకు కథలు పడుతున్నావు సారీ అండి
ఇప్పుడు ఒక సేఫ్ జోన్ టాస్క్ ఇస్తున్నా. ఓకే. అదేందో నీకు తెలుసు కదా. ఆ తెలుసు అండి. మరి ఆడ ఏడు. ఆ ఓకే అండి. మీకు చాలా క్లియర్ ఉంది. సో గైస్ మీరు వినట్గానే మీకు ఒక సేఫ్ జోన్ టాస్క్ ఉంది. టాస్క్ పేరు వచ్చేసి మట్టిలో మాణిక్యం. ఓకే. దీంట్లో ఎవరైతే విన్ అవుతారో ఆర్ గెలుస్తారో వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. అంటే గెలిస్తే సేఫ్ జోన్ కదా, మిగతా వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. సో టాస్క్ లోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు ఆ బకెట్ లో మట్టి ఉంటుంది. కాయిన్స్ వచ్చేసి సెల్ఫీ సౌమ్యకి 2 రూపీస్, పబ్జి అనుప్కి 5 రూపీస్, అండ్ అఖిల్ జాక్సన్కి 1 రూపీ. అదేంది సార్, అదేంది అసలు? నాకేమో రూపాయి కాయిన్ ఇంత ఉంటుంది, ఈమెకేమో 2 రూపాయల కాయిన్. ఏంది అసలు పార్షాలిటీ? ఏంది అసలు ఇంత పెద్దగా ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది తెలుసా? రూపాయి కాయిన్ దేవులాడాల్సి వస్తుంది. పార్షాలిటీ లేదు, ఏం లేదు. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిండు, అదే చేయాలి. పార్షాలిటీ ఏంది పార్షాలిటీ? నీకు 2 రూపాయల కాయిన్, నాకు రూపాయి కాయినా? అఖిల్ స్టాప్. నేను అసలు ఏంది అనుకుంటారు మీరు? అసలు తొండి అంతా తొండి లేదు, తూచలేదు. ఆడితే ఆడ, లేకపోతే వెళ్ళిపోపే. గేమ్ గేమ్ లాగా ఆడాలి సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. దమ్ముంటే నాతో కొట్లాడు, ఆడలతో కొట్లాడకు. అయింది ఆడవాళ్ళతో? అయితే నేను ఆడవాళ్ళతో మాట్లాడా. ఏం చేస్తా, వేసుకోపో, బరాబర్ ఆడతా నేను. ఏంది టాస్క్ పక్కన పెట్టండి, మీరందరూ ప్యాక్ యువర్ బ్యాగ్స్. ఇలా గొడవ పడితే ఇంకెందుకు టాస్క్ చేయడం? అవుట్ ఆఫ్ ద హౌస్. అలాని పంపించి నువ్వు టైటిల్ తీసుకోవద్దామనే. అండి నేను హోస్ట్ అండి, నాకు ఎందుకు అండి టైటిల్? కదా మూసుకొని హోస్టింగ్ చేయి. అలాగా అంటీ గారు, అలాగే అంటీ గారు. సో ఫస్ట్ ఈ టాస్క్ చేయాల్సింది పబ్జి అను. నువ్వే నాదా? వెరీ గుడ్ పబ్జి అను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెల్ఫీ సౌమ్య. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ వచ్చేసి ఆబ్వియస్లీ అఖిల్. రూపాయి. దొరికింది, నాకు దొరికింది. వెరీ గుడ్ అఖిల్, థ్యాంక్ యూ. వెల్ డన్ గైస్, వెల్ డన్. ప్రతి ఒక్కరు మీ టాస్క్ పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు పర్ఫామ్ చేసిన టాస్క్ టైమింగ్స్ ఏంటో బిగ్ బాస్ ఆంటీ ని అడిగి కనుక్కుందాం. ఓకే, తెలుసుకుందాం. సో బిగ్ బాస్ ఆంటీ వీళ్ళ టైమింగ్స్ ఏంటి? పొద్దున 6 గంటలకు లేస్తారు, పల్లె తోముతారు. వీళ్ళ రెగ్యులర్ టైమింగ్స్ కాదు, వీళ్ళ టాస్క్ పర్ఫామ్ చేసిన టైమింగ్స్. ఆ మాట ముందే చెప్పాలి కదా. సో ఈ ముగ్గురు ఇట్లో ఫాస్ట్ గా టాస్క్ కంప్లీట్ చేసింది ఎవరంటే అఖిల్ జాక్సన్. అంటే స్వామి ఎలిమినేట్ అయిపోతుంది, అన్నిటి కూడా ఎలిమినేట్ అయిపోతాడు, టైటిల్ గెలిచేది నేనే. చూసారా స్వామి, ఇది అఖిల్ యొక్క నిజ స్వరూపం. ఏ రోజైనా సరే మిమ్మల్ని కాడేయడానికి రెడీగా ఉంటాడు. తెలుసుకున్నా అఖిల్ గురించి, అన్ని తెలుసుకున్నా, మోస కూడా పోయినా. నేను కూడా తెలుసుకున్నా, కానీ గెలిచింది నేనే కదా, నేను సేఫ్. మీకు ఒక గుడ్ న్యూస్, ఈ వారం ఎలిమినేషన్ లేదు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అయితే ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదా అండి? లేదని చెప్పినా కదా, ఎన్ని సార్లు అడుగుతావు. కంగ్రాట్స్ అనూప్, సౌమ్య, మీరు ఇద్దరు కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. థ్యాంక్
ఏంటి మన ఇంట్లో బిగ్ బాస్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉంది, చాలా చాలా ఉంది. మన ఇంట్లో బిగ్ బాస్ లోకి ఒకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనుందా? ఈ ప్రోమో చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా చెప్పు ఫస్ట్. సబ్స్క్రైబ్ ఓడినికి చెప్తారు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ చెప్పరా అది ఏం చూస్తున్నాం? నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. Yes.